నమస్తే నేను మీ నర్సన్న ఇక మరి నిన్నయాల లోకం మీద ముచ్చట ఏందయ్యా అంటే అయిన వాళ్ళు అందరూ ఆదర్వభావంగా జంగాన్ని పట్టుకొని జాము ఏడ్చినట్టు చుట్టంగాడు పక్కంగాడు ఏదో దోస్తు అని పోతే ఏమో ఆయగారా అని ఒక్కటే లోపల లోపలనే పిసుక్కొని ఏడుస్తున్నారాట తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగను అమ్మ అయ్యో ఇంతల ఇంత ఇదెక్కడి రామగోస అనుకుంటున్నారా ఆచారం ఆచారం అన్నం బొట్టు అంటే పెద్ద చెరువు కుక్క ముట్టుకున్నది అన్నట్టు పోచారం సీనన్న మనవరాలి పెళ్లికి పోతే షెరి చుట్టుకున్నదని ముఖ్యమంత్రులకు నిద్ర లేదట పోనీ కథ పాడియన్ గారా ఎందుకంటారా ఈ అసెంబ్లీ స్పీకరు పోచారం సీనన్నకు కరోనా వచ్చి గచ్చిబౌలిలా ఏఐజీ హాస్పిటల్లా శరీక అయ్యిందట అమ్మ ఇక మరి నిన్న మొన్ననే పోచారం సీనన్న మనవరారి పెళ్లిలా రాసుకొని పూసుకొని తిరిగి మూజిల మూతి పెట్టి గుసగుసలు పెట్టి ఓ రామసక్కధనంగా ఒకటే కాడ కూసోని మాట్లాడుకుండ్రి అమ్మ ఏమి చేతము ఎట్ల చేతము మరి మాకిట్ల ఈ పాడైపోని ఈ కరోనా అంటుకుంటుందో ఏమో అని ఒక్కటే గాయి 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 గాయ అవుతుట ముఖ్యమంత్రులు అమ్మా ఇదొక్క పికర పడ్డదిగా ఇళ్ళకో ఇప్పటికే వానలు వాడి అడ్డమైన ముసురులతోటి ఆంధ్ర మొత్తం అతలా కుతల అయ్యి ఊర్లకు ఊర్లే కొట్టుకుపోబట్టే మూగజీవాలు మనుషులు గంగమ్మ ఆగ్రహం ఎంత ఉన్నది ఆంధ్రలా మరి ఇక గస వంటి వరదలలా ఎంత జనాలు ఎన్ని ఇండ్లు ఎంత ఆస్తి నష్టమైంది మరి గస వంటి పికర్లా జగన్ మగ్గాడుతుండట ఇక ఇండ్లనే మరి కరోనా పాడైపోను మరి కరోనా గిట్ట అంచనా అని ఇదో పికర జగన్ జగనన్నకు ఈ ముచ్చలు ఇట్లా ఉంది మన కేసీఆర్ సార్ సల్లకుండా మన మన కేసీఆర్ సార్కి ఏమో తక్కువ ఉందా పికరు ఓ ముసురులు పడి కళ్ళాలల్లా ఒడ్లు నాని మొలకెత్తి అఘోరిస్తురు రైతులు పాపం వాళ్ళ గోస చూడలేక వాళ్ళ గోడు వినలేక పాయ ఢిల్లీకి పోయి రామచక్కధనంగా ఏదో 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 చేస్తా అని ఏదో ఒకటి చేసుకొని వచ్చింది కానీ మరి వచ్చినాక పాడిగాను మరి ఈ పెళ్లిలో మరి కరోనా గిట్ట అంచనా ఏంది ఏం కథ ఈ పాడైపోను ఎలా లేదు ఎట్టనో ఏమో ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే మంచిగా పోషారంతో మాట్లాడిరు మరి కోసకు ఇక మరి ఎట్టనో ఏం కథ కానీ అయ్యా చూపించుకోరి దాకా పోయి చూపించుకుంటే మరి టెస్ట్ చేయించుకుంటే ఏం తేలుతుందో జర పైలాగా ఉండి మీరు సల్లగా ఉంటేనే ఈ లోకం మేము ఉంటాం నమస్తే ఉంటా